టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో కొత్త ఫ్రాంచైజీకి మార్తాడా ఇప్పుడు ఇదే బిగ్ టాక్ ముంబై జట్టుతోనే కలిసి నడుస్తాడా అనేది ఉత్కంఠ రేపుతోంది ఈ క్రమంలో హిట్ మ్యాన్ కు సంబంధించి పలు విషయాలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి అతడు మెగా వేలంలోకి వస్తాడని పంజాబ్ లక్నో యాభై కోట్ల వరకైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి ఇప్పటికే వీటిపై పంజాబ్ తరఫున సంజయ్ బంగర్ స్పందించాడు భారీ ధర వస్తుందనడంలో అనుమానం లేదని తమ ఫ్రాంచైజీ అంత పెట్టి సొంతం చేసుకుంటుందని గట్టిగా చెప్పలేనని వ్యాఖ్యానించాడు ఇప్పుడు లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక కూడా యాభై కోట్ల అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడని ఎవరికైనా తెలుసా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్లు వస్తూ ఉంటాయి రోహిత్ ను ముంబై రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు ఒకవేళ అతడు వేలలోకి వచ్చిన ఒక్క ప్లేయర్ కోసం పర్స్ లోని యాభై శాతం వెచ్చించాల్సి ఉంటుంది మరి మిగతా ప్లేయర్లను ఎలా కొనుగోలు చేయాలి కనీసం ఇరవై రెండు మందిని ఎలా మేనేజ్ చేయాలి అని సంజీవ్ గోయాంక సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి ఒక్కరూ టాప్ ప్లేయర్లను తీసుకోవాలని కోరుకోవడం సహజమే జట్టులో అత్యుత్తమ కెప్టెన్ అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలనుకుంటాం అందులో ఉన్న వాటిలో నుంచి మెరుగైనవి ఎంచుకుంటాం నాలాగే అన్ని ఫ్రాంచైజీలు అలానే ఆలోచిస్తాయి అలాగని ప్రతి ఒక్కరిని తీసుకోవడము కుదరదు అని వెల్లడించారు సంజీవ్ గోయాంక